అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. కొద్దిమంది సహోదరులు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, అఫరోజ్ భాయ్, ఉపవాసం ఉన్నప్పుడు పిల్లలు మూత్రం పోస్తే ఉపవాసం భంగం అవుతుందా అని. ఉపవాసం భంగం అవదండి, పిల్లలు మూత్రం పోసినంత మాత్రాన ఉపవాసం భంగం కాదు. అలాగే రాత్రులు పిల్లలు ఎవరైనా మూత్రం పోస్తే ఆ తల్లిదండ్రులు ముందు చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని అంటే వజు అన్న చేసుకొని సహరీ టైం తక్కువ ఉంటే సహరీ చేసిన తర్వాత స్నానం చేయవచ్చు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. పిల్లలు మూత్రం పోస్తే ఖచ్చితంగా స్నానం చేయాలనేం లేదండి. ఆ ప్రదేశాన్ని నీటితో శుభ్రముగా కడుక్కున్నా ఆ యొక్క చెడు వాసన దుర్వాసన రాకుండా ఉండే అంత శుభ్రముగా కడుక్కున్నా మన అపవిత్రం దూరం అయిపోతుంది, అంటే మనం పరిశుభ్రం అయిపోతాం. కానీ బెస్ట్ ఏమిటంటే ఆ షర్టు తీసేసి ఆ మామూలుగా ఆ ప్లేస్ని నీళ్లతో ఎక్కువ నీళ్లతో కడుక్కుంటే మంచిదన్నమాట. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సలామీ సలామీ లిఖౌమిన్ కిరామీ బదౌ ఫిల్ ళనామీ కబద్రిత్ తమామీ.